గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో షిరిడి సాయిబాబాకు ఉన్నంతమంది భక్తులు కానీ అన్ని సాయి మందిరాలు కానీ భారతదేశంలో ఇంకెక్కడా లేవండి. అందుకు కారణము సాయి మాస్టర్గా ప్రసిద్ధి వహించిన ఇక్రాల భరద్వాజ్ గారు, అలాగే వారు ప్రచురించిన పుస్తకాలు. ఈ సాయి భక్తులందరూ కూడా ఇక్రాల గారిని ఒక గురువులాగే కాకుండా సాక్షాత్ సాయిబాబా అవతారంలాగా కూడా భావించి నమ్ముతారు. మేము షిరిడి సాయిబాబాకు సంబంధించిన వాస్తవాలను హిందూ సమాజానికి చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో షిరిడి వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో నుండే మాట్లాడుతూ ఉంటే సాయి భక్తులు పాపం బాధపడుతున్నారు. అసలు ఈ సాయిబాబాని ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇంతలా ప్రచారంలోకి తీసుకొచ్చిన ఇక్రాల గారి గురించి వారి దగ్గర బంధువే ఒకసారి ఏం చెప్తున్నారో చూడండి. సనాతన ధర్మంలో సాయి ఎవరు అనే పేరుతోటి ఒక ఫేస్బుక్ పేజీ ఒకటి స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాల క్రితం నుండే కొందరు మహానుభావులు ఈ షిరిడి సాయిబాబాకి సంబంధించిన వాస్తవాలను హిందూ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారండి. ఇందులో ఈ ఇక్రాల భరద్వాజ్ గారి దగ్గర బంధువు ఒకరు పోస్ట్ ఒకటి రాశారండి. వారి అనుమతితోటే మీకు ఆ పోస్ట్ చదివి వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పొట్లూరి పార్థసారథి గారని ఇక్రాల భరద్వాజ్ గారికి బాగా దగ్గర బంధువు అండి. వారు రాశారు ఈ పోస్టు, అది నేను చదువుతున్నాను. 1984లో భరద్వాజ్ గారు మా ఇంటికి వచ్చారు మహారాష్ట్ర టూర్ నుండి. భరద్వాజ మా 2 అన్నయ్య ఇద్దరికీ గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర ఉన్న జిల్లెళ్లమూడిలో ఒకేసారి ఉపనయనం జరిగింది. అంటే ఈ పోస్ట్ రాసిన శ్రీ పొట్లూరి పార్థసారథి గారి అన్నయ్య గారికి, భరద్వాజ గారికి ఇద్దరికీ కూడా ఒకేసారి గుంటూరు జిల్లాలో జిల్లెళ్లమూడి అనే ఊర్లో ఉపనయనం జరిగిందట. వారు బంధువులు అన్నమాట. మా నాన్నకి ఒరే అనే అంత చనువు ఉంది భరద్వాజ గారితో. ఈయన మహారాష్ట్ర టూరు వెళ్ళింది దత్తావతారాల మీద పరిశోధన చేయడానికి. భరద్వాజకి ప్రత్యేకంగా ఆదాయం అంటూ ఏమీ ఉండేది కాదు, కానీ చైన్ స్మోకర్, అన్నము నీళ్లు లేకపోయినా సిగరెట్తో ఉండగలడు. వాళ్ళని వీళ్ళని డబ్బు అడిగి ఊళ్ళు పట్టుకు తిరిగేవాడు. దత్తావతారాల మీద పరిశోధన కోసం అప్పటికే 2 సార్లు అక్కల్కోట్, సేగావ్, గాంగాపూర్, షిరిడి, మాణిక్ నగర్ తిరిగి వచ్చాడు. చివరిసారి ఇంకో రౌండ్ తిరిగి చేతిలో డబ్బు లేకపోవడంతో అతి కష్టం మీద తిరిగి ఈసారి నేరుగా చీరాలలో మా ఇంటికి వచ్చాడు. తాను సేకరించిన వివరాలు అన్నీ మా నాన్నగారితో చర్చించాడు. మా ఇంట్లో 3 రోజులు ఉన్నాడు. ఉదయం అల్పాహారం అయిన తరువాత నుండి మధ్యాహ్నం భోజనం వరకు చర్చ జరిగేది. భోజనం తర్వాత మళ్ళీ రాత్రి వరకు ఇలా 3 రోజుల పాటు చర్చ జరిగింది. సాయిబు దత్తావతారము అంటాడు భరద్వాజ, కాదు అంటారు మా నాన్నగారు. నాకు చిన్నప్పటి నుండి మా నాన్నగారితో ఇతరులు చేసే ఆధ్యాత్మిక చర్చల వల్ల కాస్త విషయ పరిజ్ఞానము దొరికింది. మా నాన్న చివరికి నువ్వు రాసే ఈ పుస్తకాల వల్ల నష్టం జరుగుతుంది భవిష్యత్తులో అన్నారు. లేదు, నేను అన్నీ వివరంగా స్వయంగా సేకరించిన సమాచారం ప్రకారమే ఈ గురుచరిత్ర సాయి చరిత్ర ఇవి వ్రాయబోతున్నాను అన్నాడు. అంతే, 3వ రోజున భోజనం చేసి ఒంగోలు వెళ్ళిపోయాడు భరద్వాజ. తరువాత సంవత్సరానికి భరద్వాజ వ్రాసిన గురుచరిత్ర పుస్తకం ప్రింట్ అయ్యి విపరీతంగా అమ్ముడుపోయింది. 1989 కల్లా పుట్టగొడుగుల్లా సాయిబు గుళ్ళు వెలిశాయి. జనాల వేలం వెర్రి వల్ల అనాదిగా ఉన్న వైదిక దేవాలయాలు మూతబడ్డాయి. ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. మా నాన్నతో భరద్వాజ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఫోటోలు కూడా తీశాను. తెలుగునాట ఈ విపరీతానికి పునాది వేసింది ఇక్రాల భరద్వాజ. తన చైన్ స్మోకింగ్ వల్ల చిన్న వయసులోనే మరణించాడు. ఇంత చేస్తే ఇక్రాల భరద్వాజ చిన్నప్పటి నుండి తెలిసినవాడు కావడం చేత నా మేనమామ హయత్ నగర్లో సాయిబు గుడి తన స్వంత ఖర్చుతో కట్టించాడు. సాయిబు గుడి కట్టించి 1 సంవత్సరంలోపే చనిపోయాడు. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేసే అలవాటు ఉన్న మా మేనమామకి, అలాగే ప్రతి 6 నెలలకి మంత్రాలయం వెళ్ళే అలవాటు కూడా సాయిబు భక్తి వల్ల ఆగిపోయాయి. మా మేనమామ గారు ప్రతి పౌర్ణమికి ఒక్కోసారి ఒక్కో బ్రాహ్మణుని పిలిచేవారు. వ్రతం అయ్యాక భూరి దక్షిణలు ఇచ్చేవారు.
ఎప్పుడూ ఇంట్లో ఒక పట్టుచీర మంగళసూత్రం సిద్ధంగా ఉండేవి. పేద బ్రాహ్మణులు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేయలేకపోతుంటే పిలిచి మరీ పట్టుచీర మంగళసూత్రం ఇచ్చేవాడు మా మేనమామ. అలాగే పెళ్లి భోజనాల ఖర్చు కూడా తానే పెట్టుకునేవాడు. అలాంటిది ఈ ఏకరాల భరద్వాజ గారి మాటలు విని సాయిబు గుడి కోసం స్థలం కొని గుడి కట్టడానికి చాలా డబ్బు తగలేశాడు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆగిపోయింది, మంత్రాలయ దర్శనం ఆగిపోయింది. నిజానికి మా మేనమామతో మంత్రాలయం వెళ్ళడం నాకు అలవాటు అయ్యింది. నేను కొనసాగిస్తున్నాను ఇప్పటికీ. సాయిబు గుడి కట్టిన తర్వాత మేనమామ మరణము, కుటుంబం విచ్ఛిన్నము జరిగిపోయాయి. కానీ ఇంకా కళ్ళు తెరవలేదు. ఇదే బాధాకరం. విచిత్రం ఏమిటంటే, పరమాత్మ గీతలో చెప్పింది నీ కర్మను అనుభవించక తప్పదు అని. కానీ పిచ్చి జనాలు కర్మ తప్పిస్తాడేమో అంటూ ఇలా పిచ్చి పనులు చేస్తున్నారు. పరమాత్మను ఆరాధించి శాస్త్రం ప్రకారం నడుచుకోవాలి అన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. నేను ప్రతి 6 నెలలకి ఒకసారి గాన్గాపూర్, అక్కల్కోట్, సేగావ్, మాణిక్య నగర్ వెళ్తాను. కానీ ఎక్కడా కూడా సాయిబు ఫోటో ఉండదు. వాళ్ళు సాయిబుని దత్తావతారమని ఒప్పుకోరు. మన తెలుగు వాళ్లే ఈ పైత్యానికి ఆద్యులు. చెప్పాల్సింది చాలా ఉంది, ఇది చాలా కొంచెం మాత్రమే. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక స్మార్త బ్రాహ్మణుల అత్యాశ కూడా ఉంది అంటే నన్ను విమర్శించకండి. ఇదండి మొత్తం మీద ఏకరాళ భరద్వాజ గారి దగ్గర బంధువు శ్రీ పొట్లూరి పార్థసారథి గారు రాసిన పోస్టు. ఇలా వారు వాస్తవాన్ని నిర్భయంగా చెప్పినందుకు వారిని అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విన్నారు కదా మీరు, పార్థసారథి గారి తండ్రి గారు భరద్వాజ గారితోటి శాస్త్ర చర్చలు చేసి ఇలాంటి పుస్తకాలు రాయొద్దు, దీని వలన భవిష్యత్తులో హిందూ ధర్మానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అని ఎంత హెచ్చరించినా కూడా భరద్వాజ గారు వినలేదట. లేకుండా ఎడాపెడా ఆయన మనసుకు తోచిన పుస్తకాలు రాసిపడేసి ప్రింట్ చేశారు. అమ్మేసుకుంటే జనాలు వేలం వెర్రిగా అందులో ఏవో మహిమలు ఉన్నాయి, మాతృశక్తులు ఉన్నాయని ఎగబడి కొని ఈ సాయి పూజలు చేయడం ప్రారంభించారు. అలాగే ఇంకొక పోస్టులో పొట్టూరి పార్థసారథి గారే భరద్వాజ గారి గురించి ఇలా రాశారండి. అతను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి కూడా స్పిరిచువాలిటీ కోసం, ఆధ్యాత్మిక జీవితం కోసం వదిలేశాడు అనేసి సాయి భక్తులు అపోహపడుతుంటారండి. వారు రాసింది ఏంటంటే ఐఏఎస్ సెలెక్ట్ అవ్వలేదు, అదంతా ఫేక్. వాళ్ళ బ్రదర్ ఐఏఎస్ అని రాశారు. వారు పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో కూడా రాశారండి. ఆయనకు ఆశ్రయమిచ్చి ఉపనయనము పెళ్ళి చేసింది అమ్మ, జిల్లెళ్ళ మూడి అమ్మట. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మంగ తయారీతో విషయము విషమించడంతో పెళ్లి చేశారు అని చెప్పాడు మా నాన్నగారు. ఎక్కిరాళ గారు జ్ఞాన సంపన్నులు, కానీ వక్ర మార్గం పట్టారు. ఇదండి ఎక్కిరాళ గారికి వారి భార్యతోటి పెళ్ళికి ముందే విషయము విషమించిందట, కాబట్టి ఇక లాభం లేదు, అర్జెంటుగా పెళ్లి చేసేయాలనేసి పెళ్లి జరిపించారట. విషయము ఎలా విషమించింది ఏంటనేది భగవంతుడికి తెలియాలి. తర్వాత కూడా ఆయన ఎప్పుడు సిగరెట్ల మీద సిగరెట్లు ఊతూ ఉండేవాడండి. జనాలు ఇంతటి సాయభక్తుడు, ఇంతమందికి మంచి మార్గం చూపించే గురువు అయి ఉండి బ్రాహ్మణుడు అయి ఉండి సిగరెట్లు కాల్చడం ఏమిట్రా అనుకుంటారేమోనని సిగరెట్ కథ కూడా ఒకటి ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. ఎవరో ఒక అవధూత ప్రసాదం అడిగితే సిగరెట్ ఇచ్చాడట, అది సాయిబాబా ఆజ్ఞ అని భావించి ఆ రోజు నుండి సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడట. దీని గురించి ఇంతకుముందు ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశానండి, దానిలో ఈయన సిగరెట్ కథ అంతా వర్ణించాను. అలాగే ఈయన పుస్తకంలో చివరి పేజీల్లో ఏమని రాసుకున్నారంటే, ఈ షిరిడీ సాయిబాబా ఈ సాయి లీలామృతం పుస్తకము చదివిన తర్వాత ఎంతోమంది భక్తుల కళ్ళలో కనిపించి ఈ ఎకరాల భరద్వాజ గారు రచించిన పుస్తకాలు ఏమైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ చాలా గొప్పవి, అవన్నీ కూడా చదవండి అని సాయిబాబానే కళ్ళలో కనిపించి భక్తులను ఆజ్ఞాపించినట్లుగా కూడా, వాళ్ళు ఇతనికి ఉత్తరాలు రాస్తున్నట్లుగా అవి వారి పుస్తకంలో ప్రచురించుకున్నారు. ఒక ఉద్యోగము సద్యోగము లేదా ఏ పని పాటు లేకుండా తిరుగుతున్న ఈ భరద్వాజ గారు కుటుంబము స్థిరపడటానికి మాత్రము మంచి ప్లాన్ వేసి కరెక్ట్గా వర్కౌట్ చేశారండి. ఈరోజు వారు జీవించలేకపోయినా కూడా వారి పుస్తకాలు ప్రతిసారి ప్రచురించినప్పుడు ఆ రాయల్టీ అంతా కూడా ఆ కుటుంబానికి వెళ్తుంది. ఆ పుస్తకాలన్నీ కూడా ప్రతిసారి ఆ ఎడిషన్స్ అన్నీ ఆ కుటుంబం వారే ప్రచురించి మార్కెట్ చేస్తారు. అలాగే ఎన్నో సాయి దేవాలయాల మీద కూడా ఆ కుటుంబానికి ఎంతో రెవెన్యూ వస్తుంది. కాలు మీద కాలేసుకుని కూర్చుంటే హాయిగా ఆ కుటుంబానికి గడిచిపోతుందండి. కొసమెరుపు ఏమిటంటే, ఈ సాయి లీలామృతం పుస్తకము ఒక పేజీ చదివి సాయిబాబా ఊది లేదా బూడిద నోట్లో వేసుకుంటేనో లేదా చల్లుకుంటేనో నీళ్ళలో కలిపి తాగితేనో ఆ మాత్రానికే చిల్లులు పడిన ఊపిరితిత్తులు
పనిచేయని కిడ్నీలు, రంధ్రం పడిన గుండె ఇలాంటివన్నీ కూడా స్పాట్లో పనిచేయడం మొదలుపెట్టాయి అని ఎంతోమంది భక్తులు తమ అనుభవాలు కూడా ఈ పుస్తకంలో రాశారు. దీని గురించి నేను ఇంతకుముందు వీడియో కూడా చేశా. మరి ఇంతమందికి ఇంత అమోఘంగా పనిచేసిన ఈ సాయిబాబా బూడిద, అలాగే ఈ సాయిబాబా పుస్తకము మన ఇక్రాల్ గారికి పనిచేయలేదండి. వారు సిగరెట్లు ఊది ఊది 50 సంవత్సరాల వయసులోనే, అంటే చిన్న వయసులోనే ఊపిరితిత్తులు పనిచేయక వారు చనిపోయారు. మరి పుస్తకాల నిండా మాయలు, మహిమలు, కోకొల్లలుగా ఎందుకు ఇలా రాశారు, ఎవరిని మోసం చేయడానికి, అసలు ఇవన్నీ వాస్తవమా లేదంటే అబద్ధమా, అజ్ఞానమా, ఎవరికి వారు ఒక్కసారి హిందువులు ఆత్మీయ విమర్శ చేసుకోండి. లోకాస్తమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.